మాజీ ఐటీ మంత్రికి ముగ్గురు పీఆర్ఓలు వామ్ము ఐటీ శాఖలో అడ్డగోలు నియామకాలపై సీఎంఓ విస్మయం తొలగింపులు షురు సుజయ్ పై వేటు మరికొందరిపై కూడా చాలా మంచి పని చేస్తున్నారు అండ్ అట్లనే ఆ జయేష్ రంజన్ మీద కూడా ఒక అన్నేయండి సార్ రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్ కట్టినప్పుడు మూడు వందల కోట్ల కంప్యూటర్ల స్కామ్ జరిగింది అంటే డెల్ ఒక మంచి బ్రాండెడ్ తెస్తున్నాం అని చెప్పి అసెంబుల్ కంప్యూటర్లు ఆడబెట్టి సో సుమారుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంద కోట్లయితే వీళ్ళు జయేష్ రంజన్ ఎటువంటి బోర్డు ఎటువంటి సలహాలు సూచనలు తీసుకోకుండానే సంతకాలు పెట్టేసి మూడు వందల కోట్ల స్కామ్ అనేది జరిగింది సో దయచేసి మీరు వాళ్ళ ఓఎస్డీల పైన జయేష్ రంజన్ పైన కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలి వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాలని చెప్తా ఉన్నాం సో మాజీ మంత్రి కేటీఆర్కి అయితే ముగ్గురు పిఆర్ఓలు అంట మరి ఎంతమంది పిఆర్ఓలు ఉండేలా ఎప్పుడు కలుద్దామని కేటీఆర్ గారికి ఫోన్ చేసినా ఆయన కలవడు ఈయన కలవడు అని చెప్పి తిరుపతి చెప్తుండే లేదు లేదని ఫోన్ పెట్టేస్తుండే టైమే లేదు అంటుండే మరి ముగ్గురు పిఏలు నలుగురు సారీ ముగ్గురు పిఆర్ఓలు నలుగురు ఐదుగురు పిఏలు ఉండి మరి ఓడికి అందుబాటులో లేనప్పుడు ఇంకా పిఏలు ఏం చేస్తున్నట్టు పిఆర్ఓలు ఏం చేస్తున్నట్టు సో ఎలక్ట్రానిక్స్ టీ ఫైబర్ సంస్థ డైరెక్టర్ టీ టీవర్క్స్ సిఇఓగా ఈ మూడు సంస్థలకు కూడా సిఇఓగా ఈయననే వ్యవహరించి సుజయ్ కారం పూరి మరి ఏమున్నాయో మొత్తం దీంట్లో మొత్తం అంతా కూడా బయటకు వస్తా ఉన్నది కథ సో ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి టీ టీవర్క్స్ గురించి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది మనం కూడా వేచి చూద్దాం అండ్ అదే రకంగా సో ఇది మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు యాజ్ ఆఫ్ నో బట్ ఆయనలో సరికొత్త మార్పు అయితే చూస్తున్నాం ముందు కొద్దిగా అహంకారం ఉండడము లేకపోతే ఇష్టం వచ్చినప్పుడు సీనియర్ల పట్ల మాట్లాడము బట్ ఇప్పుడు ఆయనంతట ఆయన సీనియర్లందరినీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పోయి కలుస్తూ ఉన్నాడు సో కొత్త మార్పు అయితే కనబడతా ఉంది అండ్ యశోద హాస్పిటల్ నుంచి వస్తుంటే కూడా అన్నా అని రేవంత్ అన్న అని చెప్పి పిలవగానే రేవంత్ అన్న అని చెప్పి పిలవగానే ఎస్ అని చెప్పి నేనే వస్తున్నాను అక్కడే ఉండమ్మా అని చెప్పి వెళ్ళడము అన్నా అని చెప్పి వాళ్ళ మదర్ రేవంత్ రెడ్డి కాలు పట్టు కాలు మొక్కుతూ ఉన్న దృశ్యాలు అండ్ రోజుకి ఒకటిన్నర లక్ష యాభై వేలు అవుతుందన్న ప్లీజ్ అన్న ఏమైనా హెల్ప్ చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని బతిమలాడము ఈయన వాళ్ళ పిఎస్లకు ఆయనతో ఉన్న వాళ్ళకి చూడండి అని చెప్పి అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి సంతకాలు పెట్టి ఇవ్వడాలు సో ఇవన్నీ చూస్తూ ఉంటే సో జనాల ఉండడం అంటే పేరు కోసం మెప్పించే పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారా లేకపోతే స్వతహాగా ఇలాగే అని చెప్పి డౌట్లు వస్తూ ఉన్నాయి బట్ అలాగే ఉంటే చాలా సంతోషం ఎందుకు ఎందుకంటున్నా అంటే గతంలో మనం చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం బట్ వీళ్ళందరి పాలన చూసిన తర్వాత ఎవరిని కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో అర్థం కానటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉండిపోయినారు బట్ ఇటువంటి పరిస్థితిలో రేవంత్ గారు మరి రేవంత్ రెడ్డి గారు అందరినీ కూడా కలుపుకపోతూ ప్రజల్లో ఉంటూ ప్రతి ఒక్క దానికి కూడా ప్రజల పేర్లు పెడతా ఉన్నాడు ప్రజాస్వామ్యం ప్రజల చేత ఎన్నుకున్నాం కాబట్టి ప్రజలకి సేవకులాగా పనిచేస్తామని చెప్పి కూడా ఆయన ప్రమాణ స్వీకారంలో చెప్పడం జరిగింది సో మరి ఏ ముఖ్యమంత్రి కూడా మరి పిలిస్తే పలకరు బట్ ఈయన సడన్గా జనాల్లో వెళ్ళి మాట్లాడడం పిలవగానే ఒక కామన్ మ్యాన్ లాగా ఉండడం అనేది అందరికి కూడా అందరితో మెప్పులైతే అయితే పొందుతా ఉన్నారు అందరు కూడా సోషల్ మీడియాలో మొత్తం వీడియోలు అనేవి కూడా వైరల్ అవుతా ఉన్నాయి సో మంచిగా ఉంది బట్ ఇక ముందు కూడా రేవంత్ రెడ్డి గారు ఇలాగే ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మీరు మారిపోవద్దు జనాలకి దూరంగా పారిపోవద్దు సో దయచేసి ఇప్పటి వరకు ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఎట్లనైతే మీరు ఉన్నారో ఇక ముందు కూడా అలాగే ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రజలు మార్పు కావాలి మార్పు కావాలని చెప్పి మార్పు కోసం చూసిండ్రు మళ్ళీ మీరే మారిపోయిండ్రు అనుకో ఇంకా తెలంగాణ గుండెలు తట్టుకోసారి చితికిపోతాయి సో అందుకే ఇంతగానం చెప్తా ఉన్నాం మీరు మాత్రం మారద్దు మారిన రోజు వస్తే మేము మళ్ళా ఉంటాం ఖచ్చితంగా ప్రశ్నించడానికి రెడీగా అని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాము